కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వొంటిమిట్టనందు మాజీ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నర్సయ్య ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు సమర్థి జగన్మోహన్ రాజుకి డప్పు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గజమాల వేసి సాల్వతో సత్కరించారు. అడుగడుగున కార్యకర్తలు అభిమానులు గజమాలలు వేసి పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమర్థి జగన్మోహన్ రాజు మాట్లాడారు. ఘనంగా స్వాగతం పలకడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఒంటిమిట్ట కార్యకర్తలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మండలం నలుమూలల నుంచి ఇవాళ ఘనంగా నన్ను ఆహ్వానం పలకడానికి ఈ మండలానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి, ఇవాళ పరామర్శించడానికి ఇవాళ ఈ మండలానికి రావడం జరిగింది. లోకేష్ గారి ఆదేశాల మేరకు కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా అక్కడ పార్టీ వారి వెంట ఉండడానికి, వారిలో ధైర్యం నింపడానికి ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. వివిధ సందర్భాల్లో కాస్త ఆరోగ్యం బాగలేక ప్రమాదాలకు లోనైనటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున మేము పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఉంటుంది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఏం జరిగినా కానీ అండదండలుగా ఒక మన నాయకత్వం నిలబడుతుంది. అలాగే మీరు కూడా ఎంతో ధైర్యంతో ఈ ప్రజల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చండాల పనులు, ముఖ్యంగా ప్రజల నడి విరుస్తున్నటువంటి ధరలను ప్రజలకు అందరికీ వివరించి వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం ఉంటే కనుక ఈ రాష్ట్రం నాశనం అవుతుంది, కాబట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబే దిక్కు అనేటటువంటి సందేశాన్ని ప్రజలందరికీ కూడా వివరించి తిరిగి వచ్చే రోజుల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం ఈ ప్రపంచంలోనే ఒక సుస్థిర స్థానం పొందే విధంగా బాబు గారి పాలన జరుగుతుందని, అందుకు మీరందరూ కూడా చేయూతనిస్తారని అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధులోని ముస్లిం మహిళలకు, హిందూ మహిళలకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలం నుంచి పలుమూల నుంచి పాల్గొన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు మన పిలుపు మేరకు ఈ గ్రామానికి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉండి రుణాలు పారిపడిన కొందరు కార్యకర్తలను, ముఖ్యమైన నాయకులను, గతంలో ఈ పార్టీకి సేవ చేసిన నాయకులను ధనవంతు సహాయంగా ఆయన చేతునిచ్చేందుకు మన ఊరికి మన మండలానికి రావడం, శ్రీ జగన్మోహన్ గారు రాజుగారు రావడం శుభ పరిణామం. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా ఈరోజు ఆయన ఆర్తులు ఎక్కడుంటే, బాధపడేవారు ఎక్కడుంటే అక్కడికి ప్రతి చోట ప్రతి చోట పరిగెత్తున్నాడు. ఆయన అంత గొప్ప మనిషి ఇచ్చిన దేవునికి కూడా ధన్యవాదాలు చెప్పాలి మనం అందరూ, ఎందుకంటే డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, దాన్ని వినియోగించడం కొద్దిమందికే తెలుసు. ఈరోజు జగన్మోహన్ రాజు గారు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడైనా ఆపదలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, పోలీస్ స్టేషన్లో ఉన్నా, బెయిల్ కోసం ఇబ్బంది పడుతున్నా, ఆయన ముందుండి తన లాయర్ల ద్వారా కావచ్చు, తన మనుషుల ద్వారా కావచ్చు, వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఇతోదకంగా అందిస్తూ తన వంతు సహాయం నేనున్నట్టు ముందుండి నడిపిస్తున్నాడు. ఆయనకు మనమందరం మన హర్షధ్వానాల మధ్య ఆయనకు మనమందరం ధన్యవాదాలు తెలపాలని చెప్పి చేస్తున్నాం. ఈ గ్రామ పంచాయతీలో 90% రోడ్లను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేయడం జరిగింది. నేను రెండోసారి సర్పంచ్ అయినప్పుడు ఈ గ్రామంలో తీవ్రమైన నీటి ఇద్దడు ఉండేది. మేము చెప్పిన తడవగానే శ్రీ అన్నమాచార్య పెంచలయ్య సహాయంతో ఈరోజు ఇక్కడ బోర్ వేసాము, ఫ్రీగా పైప్ లైన్ ఇంటింటికి కుళాయి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఆరోజు చేసిన వాగ్దానాన్ని గత 7 సంవత్సరాలుగా నిరాఘాటంగా అమలు చేస్తున్నాము. ఆ నీటి సరఫరా ద్వారా మీరందరూ ఈరోజు నీటి సమస్య లేకుండా మీ సమస్యలు తీర్చుకుంటున్నారు. ఇకపోతే రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదు, శూన్యం, రిక్తహస్తాలు, బాధుడే బాధుడు. ఎక్కడ చూసినా ఆయన ఈ ప్రజా పరిపాలనలో పూర్తిగా విఫలమైనాడు. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఉద్యోగులకి, పెన్షన్స్కి డబ్బులు ఇవ్వాలంటే 3000 కోట్లు 4000 కోట్లు ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ కానీ లేదంటే ఇండియాలో వేలం పాట ద్వారా కానీ ఆయన 10% శాతానికి కూడా డబ్బు తీసుకునే దొరకని పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి దాపురించింది. ఈ జగన్ నలుమూల నుంచి వచ్చినటువంటి అశేషమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు, పాత్రికేయులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రానికే కాదు మన యొక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలంటే, భావి తరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఎంతో అవసరం.
ఆయనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, కానీ రాష్ట్రం బాగుపడాలంటే మాత్రం ఆయన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం చేయి చేయి కలిపి ఈసారి అత్యధిక మెజార్టీతో మనము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రాంతంలో మంచి వ్యక్తిని, మంచి మనసున్న వ్యక్తిని, మంచిగా మనకు ఆపదలో ఆదుకున్నటువంటి వ్యక్తిని మనము ఎంచుకుని ఆయన్ని కూడా శాసనసభకు పంపిస్తే ఖచ్చితంగా రాజంపేటలో ఎవరైతే ఎమ్మెల్యే ఉంటే, ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే రాష్ట్రంలో కూడా ఆ పార్టీని అధికారంలో ఉంటుందని నాడు ఈసారి ఖచ్చితంగా మనం కూడా ప్రూవ్ చేస్తాం. అటువంటి నాయకత్వం మనందరం కూడా ముందుకు పోతామని చెప్పి కూడా ఆశిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ విశేష స్పందన చాలా మంచిగా ఉంది. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, జై చంద్రబాబు, జై లోకేష్ గారు, జై జగన్మోహన్ రెడ్డి గారు.